हेलो व्यूवर्स, वेलकम टू क्रेजी मीनाज चैनल। क्रेजी मीनाज चैनल प्रेजेंट शुभम बोयात कार्यक्रम के स्वागत। ई रोज मनम तेलुसुकोबोये श्लोकम ब्रह्मस्वरूपमुदये मध्याह्नेतोमहेश्वरम सायं ध्यायेत् पदा विष्णुं त्रिमूर्तिं च दिवाकरम्। इप्पटिके मीकु अर्थमै उंटुंदी ई श्लोकम సాక్షాత్తు మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను గురించి. సూర్యభగవాను రకరకాల ప్రదేశాల్లో రకరకాల ప్రజలు వివిధ పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. వాటిలో కొన్ని ఆదిత్యుడు, అర్కుడు, బాణుడు, సూన, జూన, పుషన్, రవి, మార్తాండుడు, మిత్ర, భాస్కర, ప్రభాకర, వివస్వన, ఈ విధంగా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. అటువంటి ప్రత్యక్ష దైవమైన సూర్యుణ్ణి దర్శించినప్పుడు చెప్పవలసిన శ్లోకం ఇది. అసలు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటి? ఉదయకాలమందు సూర్యుడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపం, మధ్యాహ్న కాలమందు సూర్యుడు ఈశ్వరుని స్వరూపం, సాయంకాలమందు సూర్యుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం. కావున ఈ దివాకరుణ్ణి అంటే సూర్యుణ్ణి మూడు కాలాల్లో దర్శించుకున్న ఆ త్రిమూర్తులని దర్శించిన పుణ్యం కలుగుతుందట. మరి మనం కూడా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను దర్శించినప్పుడు ఈ శ్లోకం తప్పకుండా చెప్పుకుందాం. మరి మీ అందరి కోసం ఈ శ్లోకం మరొకసారి. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతో మహేశ్వరం సాయం ధ్యాయేత్ పదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం. చూశారు కదా, ఈ శ్లోకాన్ని మీరు కూడా తప్పకుండా నేర్చుకుని సూర్యభగవాను దర్శించినప్పుడు చెప్పుకుంటే కనుక సాక్షాత్తు ఆ త్రిమూర్తులన్నీ మనం దర్శించిన పుణ్యం కలుగుతుందట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.